నెయ్యి వేసుకుందాము 2 స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఓ 3 స్పూన్ వేసుకుందాం సాజీరా 1 స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బీన్స్ క్యారెట్ ముక్కలు రాజ్మా బటానీ ఉడికించి పెట్టుకున్నది వన్ స్పూన్ గరం మసాలా ఆనియన్ పచ్చిమిర్చి వన్ స్పూన్ పసుపు ఇందాక గరం మసాలా వేసుకున్నాం కదా కొద్దిగా కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి గరం మసాలా వేసినాం కదా కొద్దిగా కారం చిన్న స్పూన్ తోని 1 స్పూన్ కారం ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ వన్ స్పూన్ సాల్ట్ మనం టేస్ట్ చూసుకుందాం ఒకసారి సరిపోయిందో లేదో అర స్పూన్ కసూరి మేతి వేసేసుకుందాము వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందాం అన్ని వేసుకున్నాం కదా మనం మన దగ్గర ఎన్ని వెజిటేబుల్ ఉంటే అన్ని వెజిటేబుల్ వేసుకోవచ్చు మనం బాస్మతి రైస్ వేసుకుంటాం కదా అన్ని వెజిటేబుల్ వేసుకోవాలి మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఆ వెజిటేబుల్ వేసేసుకొని ఇలా రెడీ చేసుకుందాం మూత పెట్టుకుందాం తీసుకుందాము 1 కేజీ బాస్మతి రైస్ 2 అవర్స్ నానబెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వెజ్ ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా కొడుతుంది ఇప్పుడు మనం రైస్ ను ఉడికించుకుందాం మూత పెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనము ఎగ్ ను ఉడకబెట్టుకున్నాము ఉడకబెట్టుకుని పొట్టంతా తీసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం కొద్దిగా కట్ చేసుకుందాం ఎందుకంటే మనం బిర్యానీ కదా ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మసాలాలంతా ఇందులో పడుతుంది ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఎగ్స్ అన్ని డీప్ ఫ్రై చేద్దాం అన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇంకా మనకు బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనం తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మనకు బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకుందాం అన్ని ఇలా చేసుకొని పెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ మూత తీసి చూసుకుందాం మనం ఎగ్ బిర్యానీ రెడీ చేస్తున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకుందాం ఇప్పుడు ఎగ్ వేసేసుకుందాము
సరా ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది కదా. చూసారా ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ రెడీ అయింది. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.